స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ పలుకులు ఎడిటర్ సిడబ్ల్యూపిసి మినిస్ట్రీస్ అధ్యక్షులైనటువంటి మా తాతయ్య గారు జమ్మండ్లమూడి నాగేంద్రం గారు వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందుగా ఒక పాట విందాం. దేవునికి స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలు. మనం ఇప్పుడు పాట పడుకుందాము. వందనమయ్యా యేసుదేవా, వందనము ప్రభువా, నిందమునందు నీదు ప్రేమ నిండెను యేసయ్యా. వందనమయ్యా యేసుదేవా, వందనము ప్రభువా, నిందమునందు నీదు ప్రేమ నిండెను యేసయ్యా. స్తుతింతును యేసయ్యా, స్మరించెద నీ ప్రేమ. స్తుతింతును యేసయ్యా, స్మరించెద నీ ప్రేమ. ఇమ్ముగ మమ్ము నీ స్థలములలో నడిపించినది నీవే కదా. ఇమ్ముగ మమ్ము నీ స్థలములలో నడిపించినది నీవే కదా. వందనమయ్యా యేసుదేవా, వందనము ప్రభువా, నిందమునందు నీదు ప్రేమ నిండెను యేసయ్యా. మాధుయానములో మా రాజనమునకు మధురపు జలములుగా మార్చిన నా ప్రభువా. మాధుయానములో మా రాజనమునకు మధురపు జలములుగా మార్చిన నా ప్రభువా. పాడెదనయ్యా ప్రకటించెదను వేడుకతో నీ నామమును. పాడెదనయ్యా ప్రకటించెదను వేడుకతో నీ నామమును. వందనమయ్యా యేసుదేవా, వందనము ప్రభువా, నిందమునందు నీదు ప్రేమ నిండెను యేసయ్యా. కలువరిగిరిలోన చిందిన రుధిరముతో పరదేశిన మాకు మార్గము చూపితివి. కలువరిగిరిలోన చిందిన రుధిరముతో పరదేశిన మాకు మార్గము చూపితివి. కరుణామయుడా ప్రేమ స్వరూపి స్తుతించెదని నామమును. కరుణామయుడా ప్రేమ స్వరూపి స్తుతించెదని నామమును. వందనమయ్యా యేసుదేవా, వందనము ప్రభువా, నిందమునందు నీదు ప్రేమ నిండెను యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు కృపను బట్టి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళదాం, చక్కగా విందాం, వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికి కూడా ప్రభునామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. జాగ్రత్తగా వాక్య భాగంలోనికి వెళదాం. చూడండి, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వాక్య భాగంలోనికి వెళదాం. భూమి ఆకాశములను అందున్న సమస్తమును సృష్టించిన మా ప్రియా పరలోక తండ్రి, నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ప్రభుతో జ్ఞాపం చేసుకొని ప్రభువా, మీరు ఈ స్థలంలో మాకు తండ్రిగా, దేవుడిగా, ప్రభుగా, మా రాజుగా, రక్షకుడిగా ఉండి ప్రభా మీరు మాట్లాడండి, విదాసుని మరుగుపరచండి. టీవీ కార్యక్రమం నాయన వింటున్నాను, బిడ్డలందరితో మాట్లాడండి, వారికి ఉన్న బలహీనతలన్నీ కూడా గద్దించి స్వస్థపరచండి, వారికి కావాల్సిన ఇవ్వులు అనుగ్రహించండి. నాయన లూదియ హృదయాన్ని నిప్పినట్లు అందరి హృదయాలు నిప్పి అర్థమవు రీతిలో, అర్థమవు భాషతో మాట్లాడండి నాయన. మీ మాటల్లో శక్తి ఉన్నది, మీ మాటల్లో బలం ఉన్నది, మీ మాటల్లో స్వస్థ ఉన్నది నాయన. నీ మాట వినవాడు బ్రతుకుతాడు ప్రభా. కృపలో జ్ఞాపం చేసుకుని అన్ని విషయాలు తోడుగా ఉండి ఇంటున్న నీ బిడ్డలందరినీ కూడా కదిలించి కార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, వాక్య భాగంలోనికి వెళదాం. దయచేసి గమనించండి, అపోస్తల కార్యము 10వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం చదువుదాం. బైబిల్లో మీరు బైబిల్ ఉన్నవారు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని వాక్యాన్ని చూస్తూ ఉండండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నేను ఎరుగుదును.
ప్రతి జనములోను ప్రతి జనములోను ఆయనకు భయపడి ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. అది చూడండి, ఎవరైతే ఆయనకు భయపడి పక్షపాతం లేకుండా నడుచుకుంటూ ఉంటారో వారిలో దేవుడు నివసిస్తూ ఉంటాడు, వారికి దేవుడు తోడుగా ఉంటా ఉంటాడు. వీళ్ళని గమనించండి, పక్షపాతం అంటే న్యాయాన్ని తీర్చేటప్పుడు ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు నీ కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, న్యాయము ఏదో గమనించి న్యాయం ప్రకారంగా నువ్వు తీర్మానం చేయటం మంచిది. గమనించండి, న్యాయం తప్పి పక్షపాతం అంటే న్యాయం తప్పి స్వార్థంగా ఉపయోగించి నీ బంధువుల తరపున నీకు ఉన్నటువంటి ఒక పెద్దవాళ్ళు అయి ఉంటే, గొప్పవాళ్ళు అయి ఉంటే వాళ్ళ తరపున నువ్వు మాట్లాడినది మాత్రం మంచిది కాదు. పెద్దవాడైనా అన్యాయస్తుడు అయి ఉంటే వాడిని ఖండించాలి, పేదవాడైనా న్యాయస్తుడు అయి ఉంటే వాడిని ప్రేమించాలి. ఇది నేర్చుకున్నప్పుడు నువ్వు దేవునికి పనికి వస్తావు, దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కృపానుగ్రహిస్తాడు. ఎందుకంటే లేవి కాండంలో మనం చదివినట్టుగైతే 19:15 అక్కడ ప్రభు తెలియపరిచాడు నువ్వు ఎలా నడవాలో ఎలా నడవకూడదో అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. గమనిద్దాం 19:15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు. పెద్దవాడని గొప్పవాడని నువ్వు పేదవాడని వాళ్ళిద్దరి మధ్యలో పక్షపాతంగా మాట్లాడవద్దు. నువ్వు ధనుడైనా పేదవాడైనా ఎవరు న్యాయం మాట్లాడారో, ఎవరు న్యాయమైన పని చేశారో వాళ్ళ పక్షంగా నువ్వు మాట్లాడటం మంచిది. అలాగ మాట్లాడిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను దీవిస్తాడు. పక్షపాతం నేర్చుకోవద్దు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథం 106:3 మనం చదువుకుందాం. మీరు బైబుల్ దొంగగా తిరిగేస్తా ఉండండి, త్వర త్వరగా పోదాం మనం. 106:3 చూడండి, న్యాయమును నీతిని అనుసరించి నడిచేవారు ధన్యులు. కానీ పక్షపాత బుద్ధితో ఉండవాళ్ళు పనికిరాదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళినా, నువ్వు దైవ సేవకుడు అయినా, విశ్వాసమైనా, పరిచారికులైనా, లేకపోతే నువ్వు స్వార్థ సభలో గొప్ప ప్రసంగికుడు అయినా, నీ దగ్గర పక్షపాతం కనుక ఉంటే దేవుడు నీతో ఉండడు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు. అందుకనే గొప్పవాడని ఒక మాట, కొద్దివాడని వారికి ఒక తీర్పు చేయకూడదు. అలాగే పొరుగు ఊరు వాడని, సొంత ఊరు వాడని నువ్వు తీర్పు తీర్చకూడదు. నీ కుమారుడు అని ఇతరుల పిల్లలని అలాగ నువ్వు పక్షపాతం వహించి తీర్పు తీర్చవద్దు. న్యాయంగా, నీతి న్యాయంగా నువ్వు మాట్లాడటం నేర్చుకున్నప్పుడు దేవుడు నీతో నివసించడానికి, నిన్ను ప్రయోజకుడు చేయడానికి దేవుడు ఒప్పుకుంటూ ఉంటాడు. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరురా, పక్షపాతం కలిగినటువంటి వాళ్ళు పనికిరారు. గమనించండి, అంటే పక్షపాతం అంటే అన్యాయంగా తీర్పు తీర్చేవారు. అందుకనే కొరింథీ రాసిన 1:9 ఉంది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రని చెప్పానని ప్రభు యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడు, గమనించాల్సినటువంటి విషయం. అందుకనే ద్వితీయ ఉపదేశకాండంలో కూడా 1:17 దేవుడు మోషతో తెలియపరిచినటువంటి మాటను కొంచెం జాగ్రత్తగా మీరు చదవండి, వినండి, గ్రహించండి. చదువుదాం. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని, అల్పులని గాని, గనుల సంగతి గాని, గనులని గాని పక్షపాతం లేకుండా వినవలేను. అది సంగతి, నువ్వు పక్షపాతం లేకుండా వినాలా. ఇని వాళ్ళు ఎవరితో తప్ప ఎవరితో రేయటాన్ని గమనించాలా. నువ్వు ప్రార్థనకి వెళ్ళటం, ప్రసంగం చేయటం, లేదా నేను ఒక పాస్టర్ని లేదా ఒక రేవరేణి కాదు కావాల్సింది. నీ ఇంట్లో వాళ్ళకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం కాదు కావాల్సింది. దేవుడు పక్షపాతి కాడు, వీళ్ళని గమనిస్తున్నావా? అందుకనే నువ్వు కూడా పక్షపాతి కాకుండా ఉండాలా. నీతి న్యాయములు అనుసరించేటువంటి వాడే దేవునికి ఇష్టడిగా ఉంటాడు. దేవుడు వాని దగ్గర నివాసం చేస్తూ ఉంటాడు. అందుకనే నీతి న్యాయం గలవాడు కనుక దావీదు దగ్గర నివాసం చేశాడు. ఆయన సియోను కోరుకున్నాడు, సియోను పట్టణంలో నివాసం ఉన్నాడు. అందుకనే సియోను పట్టణాన్ని బ్రహ్మాండంగా అలంకరించాడు, మంచి ఆధిక్యతో, ఎండి బంగారాలతో. అక్కడ పేదవాడు లేకుండా నా అందరినీ కూడా వాడు ఎండి బంగారాలతో అలంకరించి గొప్పవారిగా చేశాడు. అందుకనే దేవుడు సియోను పట్టణాన్ని కోరుకున్నాడు కాదు, అంతేకాకుండా సియోనులో నివాసం ఉన్నాడు. అందుకనే ఆయన ఏమన్నారో తెలుసునండి, దేవుడు సియోను పట్టణాన్ని కోరుకున్నాడు కనుక ఆయనకి పేరు పెట్టారు. ఏమని పెట్టారు తెలుసా? సియోను దేవుడు అని పేరు పెట్టారు. జాగ్రత్తగా వెళ్దాం వాక్యాన్ని.
ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, పక్షపాతం కనుక వహించే వాళ్ళు వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు, వారు దేవునిలో నడవలేరు. యోబు అంటున్నాడు, ఒక మాట చదువుదాం. 13:10 గమనించండి వాక్యాన్ని. యోబు గ్రంథము 13:10. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మల్ని గద్దించును. నిశ్చయముగా మిమ్మల్ని ఆయన గద్దిస్తాడు, అంతేకాదు శిక్షిస్తాడు. మీరు పక్షపాత బుద్ధి ఎవరైనా ఉంటుందో దేవుడు గద్దిస్తాడు. గద్దించడం మొత్తుతాడు. ప్రియులారా, గమనించాల్సినటువంటి విషయం. అందుకనే పక్షపాతం లేనివాడు దేవునికి ఇష్టంగా ఉంటాడు. దేవుడు పక్షపాతి కాడు, గుర్తుపెట్టుకో. అందుకనే సంఘంలో కానీ లేక కుటుంబంలో కానీ పక్షపాత బుద్ధితో పని చేయవద్దు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నావు గనక దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందాలంటే నీకు పక్షపాత బుద్ధి లేకుండా ఉండాలి. చూడండి, గమనించాల్సినటువంటి విషయం. సామెతల గ్రంథం 18:5 కూడా మనం బైబిల్లో చదువుదాం జాగ్రత్తగా. సలోమాను సామెతల గ్రంథంలో రాశాడు ఒక మాట, 18:5. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు. చూడండి, ఒకవేళ భక్తిహీనుడుగా ఉండి వాడు అన్యాయస్తుడై ఉంటే, వాడు గొప్పవాడు అయి ఉంటే, భక్తిహీనుడై ఉండి గొప్పవాడుగా ఉంటే వాని పక్షంగా నువ్వు మాట్లాడవద్దు. నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. అది న్యాయం తప్పించుట క్రమంగా మాత్రం కాదు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, చాలా మంది సంఘాలు ఆ దినాల్లో ఆ పక్షపాతం వహించి అపోస్తుల ఆ సంఘాన్ని నడుపుతూ ఉన్నప్పుడు అనేక మంది ఎదోరాళ్ళకి వాళ్ళకి అన్యాయం చేశారని చెప్పి అప్పుడు పేతురు గారు అన్నాడు, మీలో 7 మంచి వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళు ఆ ఎదోరాళ్ళని మంచి చూపు చూసేటట్టు న్యాయమైన చూపుతో వాళ్ళు పంచిపెట్టేటట్టుగా ఎన్నుకోమని చెప్పి పేతురు వాళ్ళతో చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, గమనించండి. అందుకనే దేవునిలో పనిలో దేవుని సేవకుడు కానీ నా రేవరేండని పేరు పెట్టుకొని గొప్ప ప్రసంగికుడు కానీ ఎక్కడ పక్షపాతం వహించినట్టుగైతే, నేనేదో ప్రసంగం చేస్తున్నాను, నేను సంఘాన్ని నడుపుతున్నాను, నేను దేవునిలో బాగానే ఉన్నానని నీకు నీవు మెచ్చుకుంటే దేవుడు నిన్ను ఒప్పుకోడు. అందుకనే ఆయన ఏం చేస్తాడో తెలిసిన ఆయన గమనించాల్సిన విషయం, దీర్ఘ వ్యాధులు కలుగు చేసేది. అందుకే ఆయన పిల్లలు ఆలోచించండి, నువ్వు కనుక దేవుని దృష్టిలో నీతి న్యాయంతో నడుస్తూ ఉంటే చాలు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు కీర్తన గ్రంథం 119:164 ఒక మాట చదువుదాం. దావీదు భక్తుడు అంటున్న మాట జాగ్రత్తగా విందాం. దినమునకు 7 దినానికి 7 నేను నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను నేను స్తుతిస్తున్నాను ప్రభువా, ఎందుకంటే దేవుని న్యాయవిధులు చాలా మంచి. ఆయన న్యాయవిధులు రాశాడు, పిల్లలు గమనించండి. ఆ న్యాయవిధుల ప్రకారంగా మనం నడుస్తూ ఉంటే దేవుడు మంచి కృపిస్తాడు. ఆ న్యాయవిధుల ప్రకారం నడుటి వలన దావీదు దేవునికి 7 స్తుతించేవాడు అన్నమాట. అందుకే దేవునిలో న్యాయము నీతి కలిగి దావీదు ఉన్నాడు గనక, అందుకనే దావీదు మీద ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే దావీదు దగ్గర నివాసం చేశాడు దేవుడు. లేకపోతే నివాసం చేయడండి, ఎందుకంటే దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాడో తెలుసా అండి? వినయము విధేయత దేన మనసు కలిగి ఎవరైతే నడుస్తుంటారో, పక్షపాతం లేకుండా ఎవరైతే నడుస్తుంటారో వాళ్ళ దగ్గర దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నివాసం కనుక ఉంటే నీకు రోగం కానీ వ్యాధి కానీ బాధ కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఏ దిగులు కానీ ఏ బాధ కానీ ఏమి ఉండవు. దేవుడు నిన్ను సంతోషంగా ఉంచుతాడు, ఆనందంగా ఉంచుతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, ఇట్టి ఆనందం పొందడానికి నువ్వు ప్రయత్నం చేయగలి పక్షపాతం వహించబాకు, భేదప్రాయం కలుగు చేయబాకు. చూడండి, సంఘాల్లో చాలామంది పక్షపాతం కలిగి భేదప్రాయాలు కలుగు చేసి కులభేదాలు మతభేదాలు సంఘభేదాలు సృష్టించి చాలామంది సంఘాలని పాడు చేసేటువంటి వాళ్ళు బయలుదేరారు. పైగా అంతేకాకుండా సంఘంలో మంచిగా స్థిరంగా నడుస్తున్నటువంటి వాళ్ళని చెరిపి వాళ్ళ భ్రష్టులుగా చేసి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి శ్వాసులు కూడా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. అందుకనే దేవుడు ఒక కులము ఒక మతము అని చెప్పలేదు, ఆయన మార్గం చూపించాడు. పరలోక రాజ్యం చేరాలంటే ఆ యేసు ప్రభు వారే మార్గం. అందుకే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ఆయన తెలియపరిచాడు. కాబట్టి పక్షపాతం లేకుండా నువ్వు దేవునిలో నడవగలిగితే దేవుడు గొప్పగా నిన్ను దీవించి అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఈ మాట మాత్రం మర్చిపోబాకు,
ఎందుకంటే పక్షపాతి అయిన వాడు దేవునికి ఇష్టడిగా ఉండలేడు. యోబు అంటున్నాడు 32:21 యోబు గ్రంథం చదువుకుందాం. యోబు అంటున్నాడు 32:21 కొంచెం చదువుదాం, జాగ్రత్తగా చదువుదాం. వాక్యాన్ని చదివేటప్పుడు అనువనించి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా విని నీ హృదయంలో దాచిపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నేను పక్షపాతినా, నేను మంచివాడినా కాదా, నేను మంచిగా ఉన్నానా, దేవుళ్ళు బాగా నడుస్తున్నానా, దేవునికి ఇష్టంగా ఉన్నానా, దేవుని కార్యాలు జరిగిస్తున్నానా లేదా అని నీకు నీవే నువ్వు గనక తెలుసుకోగలిగితే నువ్వు చాలా ధన్యుడు. చదువుదాం. మీరు దయచేసి వినుడి, దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతనై ఉండను. చూడండి, యోబు అంటున్నాడు మీరు దయచేసి వినండి. ఆయనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని సంగతుల్లో. కాబట్టి యోబు అంటున్నాడు మీరు దయచేసి వినండి, నేను ఎవరి వడల పక్షపాతి కాను. నేను ఎవరికి నీ ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ఎవరికి నీ ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేస్తే నేను సృజించిన వాడు నన్ను శీఘ్రంగా నిర్మూలన చేస్తాడు. నేను ఎవరినైనా గణపరిచినా, ఎవరినైనా సన్మానం చేసినా, ముఖస్థుతి చేసినా, పక్షపాతంతో వానికి తీర్పు తీర్చినా దేవుడు మాత్రం నన్ను నిర్మూలన చేస్తాడు అని యోబు తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం పక్షపాతం వహిద్దామంటారా వద్దంటారా మీరే ఆలోచించండి. పక్షపాతం కలిగిన వాళ్ళని దేవుడు ఏం చేస్తానన్నాడు? నిర్మూలన చేస్తానన్నాడు. గమనించు, ఆలోచించు. అందుకని నువ్వు ప్రార్థనకి వెళ్ళినా, నువ్వు ప్రసంగం చేసినా, నువ్వు మందిరాలు స్థాపించినా, లేక సువార్త సభల్లో నువ్వు గొప్ప ప్రసంగికుడివైనా, నీలో గనక నీ కుటుంబాన్ని బట్టి పక్షపాత బుద్ధి గనక ఉంటే దేవుడు ఏం చేస్తానని చేయమన్నాడు? నిర్మూలం అవుతానని చెప్పాడు. దేవుడు శీఘ్రముగా నిర్మూలము చేయునని యోబు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా గమనించు, అందుకనే పక్షపాతి గలవాడు దేవుని రాజ్యానికి పనికిరాడు, పైగా సమాజంలో కూడా పనికిరాడు. గమనిస్తున్నావా, ఆలోచిస్తున్నావా? అనేక మంది పక్షపాత బుద్ధితో దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి. ప్రభునంద పిల్లరా, ఇంటి వాళ్ళకు ఒక బోధ, బయట వాళ్ళకు ఒక బోధ చేయటం కాదు పక్షపాత బుద్ధి లేకుండా. ఇంట్లోకి ఒక తీర్పు, బయట వాళ్ళకి ఒక తీర్పు తీర్చవద్దు. జాగ్రత్తగానో పక్షపాతం లేకుండా కనుక ఉంటే దేవుడు నీకు మంచి కృప, మంచి మేలు అనుగ్రహిస్తాడు. నీకే కాదు అందరికి కూడా దేవుడు కృప అనుగ్రహించేటువంటి వాడు. ప్రియులారా ఆలోచించండి, రోమీయులకు రాసిన పత్రికలో 2:11 అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు ఆ మాట విందాం. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తున్న మాటలో మనం జాగ్రత్తగా విన్నాం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపమును చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. చూడండి, ఒకవేళ ధర్మశాస్త్రం కలిగిన వాడు అయి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రాన్ని ఎన్నివారు మాత్రం దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేవారు దేవుని దృష్టికి నీతిమంతులు. గుర్తుపెట్టుకో, ఇక్కడ గమనించండి. నేనేదో ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రసంగం చేస్తున్నాను కాదు కావాల్సింది. ఇక్కడ ధర్మశాస్త్రంలో దేవుడు ఏమైతే శాసనాలు, విధులు, ఆజ్ఞలు, కట్టడలు ఆయన ఏమైతే మోషా ద్వారా మనకు తెలియపరిచాడో దాని ప్రకారంగా ఉన్నాడు. ఒకటి తప్పిపోయినా కూడా నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కావు, దేవుని ఆశీర్వాదానికి అంతకంటే వారసుడు కాదు. అందుకనే దావీదు ఆజ్ఞల విషయములన్నిటిలో చక్కగా నడుస్తూ దేవునికి ఇష్టడుగా దేవుని యొక్క కార్యాలు చేయటంలో దేవుని ఉద్దేశమును నెరవేర్చినటువంటి వాడుగా ఉండటం వలన ఆ గొర్రెల కాపరిగా ఉండ దావీదును తీసుకుని వచ్చి గొప్ప రాజుగా తయారు చేశాడు. మరి నువ్వు ఎన్నాళ్ళ నుంచో ప్రార్థనకి వెళ్తున్నావు, ఎన్నాళ్ళ నుంచో నువ్వు ప్రసంగం చేస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచో కాపరిగా ఉంటున్నావు, ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఆ బిరుదులు పెట్టుకున్నావు, రేవరెండు నీ పాస్టర్ అని ఎన్నెన్నో బిరుదులు పెట్టుకున్నావు. దేవుడు మరి నిన్ను అభివృద్ధి చేశాడా? దేవుడు నువ్వు పక్షపాతిగా అయ్యా, నువ్వు మంచివాడు, న్యాయం గలవాడు అని నిన్ను అన్నాడా? దావీదును అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని అన్నాడు. ఆ పక్షపాతం లేకపోతే యేసోబును కూడా ఐగుప్తులో దేవుడు ఒక పరిపాలకుడుగా, ఒక అధికారిగా దేవుడు ఏర్పాటు చేశాడు. పక్షపాతం లేని వారందరి తట్టు దేవుడు నిలబడ్డాడు.
వాళ్ళని గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, మీరు ఆలోచిస్తున్నారా? అందుకనే మనకి పక్షపాత బుద్ధి వదిలిపెట్టాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఆయన యథార్థవంతుడు. ఆయన పక్షపాతి కాడని అర్థం చేసుకోవాలా. అందుకనే పేతురు గ్రహించాడు, దేవుడు మాత్రం పక్షపాతి కాడు. అలాగే ఆ అపోస్తలైనటువంటి పౌలు గ్రహించాడు, దేవుడు పక్షపాతి కాడు. కాబట్టి మనం కూడా, మీరు కూడా పక్షపాతులుగా ఉండొద్దు. పిల్లలు గమనించారా, సంఘంలో ఎన్ని భేదప్రాయాలు కలుగుతున్నాయి? మీరు ఆలోచించండి, మీరు గమనించండి. అందుకే సంఘాలు దేవుల్లో నడవలేకపోతున్నారు. దానికి కారకులు సేవకులు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు భేదప్రాయాలు కలిగిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, కులభేదమో మతభేదమో సంఘభేదాలు కలిగిస్తూ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అందుకనే 3 సంవత్సరాలు రేత్రి పగులు కూడా కన్నీటితో, రేత్రి పగులు కూడా కన్నీటితో అపోస్తలైన పౌలు కన్నీరు గార్చాడు. నేను పోయిన తర్వాత ఈ సంఘాలన్నీ మంచి స్థిరపడిన వారిని కూడా వారు పీకేస్తారేమోనని చాలా బాధపడుతూ ప్రార్థన చేశాడు. కాబట్టి పక్షపాత బుద్ధి మానుకోండి, దేవుడు మంచి కృపిస్తాడు. రే సహోదరి ఆలోచించు, పక్షపాతం ఉంటే ఆరోగ్యం కూడా ఉండదు, పక్షపాతం ఉంటే ఆర్థిక పరిస్థితి ఉండదు, పక్షపాతం ఉంటే దేవుని కృప మన మీద ఉండదు. మీరు ఆలోచిస్తున్నారా? దేవుడు పక్షపాతి కాడని గమనించండి. అందుకని మనం కూడా ఆయనలో నడుస్తున్న మనం కూడా పక్షపాత బుద్ధి లేకుండా యథార్థమైన మనసు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం కూడా నడిచిన ఎడల దేవుడు మన పైన గొప్ప కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియా సహోదరి సహోదరుడు, పక్షపాతి బుద్ధి మానండి. దేవుడు ఎంతగానో మనకి కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పక్షపాతం అనేది మన యొక్క ఆత్మీయ జీవితాన్నే నష్టపరుస్తుంది, మన ఆత్మీయ జీవితంలో కోల్పోతాం. అందుకని మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే, దేవుడు పక్షపాతి కాడు గనుక మనం కూడా పక్షపాతులు కాకుండా దేవునికి ఇష్టలుగా, దేవుని యందు భయభక్తులు గలవారంగా, దేవునికి లోబడే వారంగా, దేవుని మాట వినేవారంగా, దేవుడు చెప్పింది చేసేవారంగా మనం గనక ఉంటే దేవుడు గొప్ప కృపించి మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ ఒక మాట చదువుకుందాం. 82వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 82వ అధ్యాయం చూడండి, 2వ వచనం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం భక్తిహీనుడి ఎడల పక్షపాతం చూపుదురు? పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చండి. మీరు పక్షపాత బుద్ధి ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని దీవించడు. దరిద్రులను పేదలను దేవుడు దీవిస్తూ ఉంటాడు. వీళ్ళని గమనించండి. అందుకని పక్షపాతం లేకుండా దేవుల్లో మంచి యథార్థంగా నడిచి ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు తన మాటల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. కృపలు ఆదరించి వాక్యం వినినా నీ బిడ్డలందరితో మాట్లాడండి. ప్రార్థనకు వెళ్ళినా, పాటలు పాడినా, ప్రసంగం చేసినా పక్షపాతిగా ఉంటే మాత్రం వాడిని నువ్వు దీవించవు కానీ ప్రభువా నిర్మూలన చేస్తావు. నాయన నీకు వందనాలు. నాయన మేము పక్షపాతం లేకుండా నాయన న్యాయంగా ఉండేటట్టుగా ప్రభువా మాతో మాట్లాడినందుకు వందనాలు. టీవీ కార్యక్రమం వింటున్న వారందరితో మాట్లాడండి. ఒకవేళ ఇప్పటి వరకు పక్షపాతంతో గనక వారు వ్యవహరిస్తే సంఘంలో, ఈ రోజు నుంచి అయినా దేవుడు పక్షపాతి కాడు, పక్షపాతంగా వ్యవహరిస్తే ఆయన నిర్మూలన చేస్తాడనే భయం కలిగి, నాయన పక్షపాతం లేకుండా యథార్థమైన హృదయం కలిగి, నీతి న్యాయములు కలిగి నీ బిడ్డలో నడుచుటకు వారి కృప ఇవ్వండి నాయన. అలా నడిస్తే మంచి ఆరోగ్యం ఇస్తావు నాయన. తండ్రి మీరు అన్నారు, ఎవరైతే నా నిబంధన ప్రకారం నడవరో వారికి ఐగుప్తులో ఉన్న క్షయవ్యాధులన్నింటినీ వాళ్ళ మీద పంపిస్తాను అన్నావు. ఎవరైతే నా నిబంధన ప్రకారం నడుస్తారో వారి గుడారాల మీదకి తెగులు రాదని మీరు వాగ్దానం చేశారయ్యా. దేవా నీకు వందనాలు. టీవీ కార్యక్రమం వింటున్నా నీ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. పక్షపాతం లేకుండా నీతి న్యాయములతో వ్యవహరించి నీ రాజ్యాన్ని సిద్ధపడే కృప అందరికి అనుగ్రహించమని, వాక్యమైన నీ బిడ్డలందరినీ దీవించమని, మీ కాపుదల ఉంచమని ప్రభా. మీరు వచ్చే వరకు, మేము మరణించే వరకు పక్షపాతం లేకుండా సంఘంలో, గ్రామంలో, సమాజంలో, కుటుంబంలో మేము జీవించినట్లుగా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఎప్పుడో ఎల్లప్పుడూ మనకందరికీ ఆయన కృప నిరంతరము సకల పరిశుద్ధులకును
మనకును మన గ్రామాలు సంఘాలు మందిరాలు దైవజనులందరికీ తోడయ్యుండుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సెలవు తీసుకుందాం. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ఇన్న ఈ వాక్యము మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకోగలరని మనవి. ఎవరైనా ఈ యొక్క టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసేవారు ఉంటే మా అకౌంట్ నంబర్కు పంపించండి. పంపించి దేవుని ఆశీర్వాదాలు మేలు పొందుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.